ఈ ఏడాది తమ బ్యాంకు 12.53 కోట్ల రూపాయల లాభాన్ని తెచ్చిపెట్టిందని బ్యాంకు అధ్యక్షుడు తిప్పేస్వామి తెలిపారు. శనివారం బళ్ళారి జిల్లా స్థానిక శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన బ్యాంకు వార్షికోత్సవ కార్యక్రమం అనంతరం విలేకరులతో మాట్లాడారు. బ్యాంకు గత 48 సంవత్సరాల నుంచి లాభాల బాటలో ఉందని అన్నారు. రైతులకు అన్ని విధాల రుణాలు అందించడంలో తమ బ్యాంకు ముందు ఉందని అన్నారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు 15 లక్షల నుంచి 20 లక్షల రూపాయల వరకు లోన్ సౌకర్యాలను కల్పించామని తెలిపారు. ఈ సందర్భంగా బ్యాంకు ఉపాధ్యక్షులు దారుకేష్, మాజీ ఉపాధ్యక్షులు చొక్కా బసవనగౌడ్, డైరెక్టర్ చిదానంద, మాజీ అధ్యక్షులు చంద్రశేఖరయ్య తదితరులు ఇందులో పాల్గొన్నారు. ಅದರಿಂದ ಈ ಮುಂದಿನ ದಿನಗಳಲ್ಲಿ ಆ ಪರಿಹಾರ ರಿಲೀಸ್ಡ್ ಆಗ್ತದೆ. ಅದರ ಮುಖಾಂತರ ನಮ್ಮ ರೈತರಿಗೆ ಯಾವುದೇ ತೊಂದರೆ, ಆರ್ಥಿಕವಾಗಿರ್ಬೋದು, ಆರೋಗ್ಯದಲ್ಲಿರ್ಬೋದು, ತೊಂದರೆಯಿಂದ ಅವರು ಬರಣ ಹೊತ್ತಿದ್ದಾರೆ, ಅವರೆಲ್ಲ ಸಹ ಕೂಡ ಆ ಸಂಘದ ಮುಖ್ಯವಾದ ನಾವು ಸಾಲವನ್ನು ಮನ್ನಾ ಮಾಡಲು ಮಾಡುವಂಥ